పంచోపచారాలు అంటే పరమాత్మకు ప్రీతిపాత్రమైన రీతిలో ఐదు రకాలైనటువంటి ఉపచారాలను నిర్వహించడం అని అర్థం. ఈ ఉపచారాలు ఏ దేవతకైనా ఎంతో ప్రీతిపాత్రం. అయితే అందరిలోకి అమ్మవారికి పంచోపచార పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. దానికి కారణం ఏంటంటే పంచమి పంచోపచారి పంచ సంఖ్యోపచారి అంటూ అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. అంటే అమ్మవారికి ఐదు రకాలైనటువంటి ఉపచారాలను మనం చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఆ ఐదు రకాలైన ఉపచారాలు ఏంటంటే గంధం అమ్మవారికి సమర్పించటం, పువ్వులు సమర్పించటం, ధూప దీప నైవేద్యాలు సమర్పించటం. అంటే గంధము, పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము, ఈ ఐదింటిని పంచ ఉపచారాలు అంటారు. ఏ దేవతకైనా వీటిని సమర్పించాలి. అయితే అమ్మవారికి సమర్పిస్తే మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా తొందరగా పొందవచ్చు. ఈ ఐదు రకాలైనటువంటి ఉపచారాలను మనం సమర్పించేటప్పుడు ఆ ఉపచారాలకు సంబంధించినటువంటి ముద్రలు కూడా మనకు పూజా విధానంలో చెప్పారు. అంటే ఈ పంచోపచారాల్లో మొట్టమొదటిది ఏంటి? గంధం. గంధాన్ని అమ్మవారికి సమర్పించేటప్పుడు ఎవరైనా సరే ఈ బొటన వేలుని చిటికిన వేలు మొదట్లో ఉంచాలి. ఇలా బొటన వేలుని చిటికిన వేలు మొదట్లో ఉంచి ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అనాలి. ఒకవేళ గంధం లేకపోయినా ఇలా ముద్ర వేసి ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అంటే గంధం సమర్పించినట్లే అవుతుందని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత రెండవ ఉపచారం పుష్పం. పుష్పానికి సంబంధించినటువంటి అక్షరం హం. అందువల్ల పుష్పాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నప్పుడు ఎవరైనా సరే ఈ చూపుడు వేలును ఇలా తీసుకొని రావాలి. చూపుడు వేలును ఇలా తీసుకొని వచ్చి బొటన వేలికి మధ్య భాగంలో ఉంచాలి. ఇలా ఉంచితే అది ముద్ర అవుతుంది. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అనాలి. అంటే హం అనేటటువంటి అక్షరం పుష్పాన్ని సమర్పించడానికి సంకేతంగా భావించాలి. ప్రతి ఒక్కరూ కూడా పుష్పాలు లేవనుకోండి, అప్పుడు ఈ విధంగా వేళ్ళు ఉంచి ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అంటే పుష్పం సమర్పించినట్లే అవుతుందని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. ఇక మూడవది ధూపం. అమ్మవారికి ధూపం సమర్పించేటప్పుడు ఎం అనేటటువంటి బీజాక్షరాన్ని ఉపయోగించాలి. ఆ బీజాక్షరాన్ని ఉపయోగించినప్పుడు ముద్ర వేయాలి. ఆ ముద్ర ఏంటంటే ఈ బొటన వేలును చూపుడు వేలు మధ్య భాగంలో ఉంచాలి. బొటన వేలును చూపుడు వేలు మధ్య భాగంలో ఉంచి అమ్మవారి ప్రీతి కోసం ఓం ఎం ఆకాశతత్వాత్మనే ధూపం సమర్పయామి అంటూ అమ్మవారిని ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థిస్తే ధూపం వేసినట్లే అవుతుంది. అలాగే ఆ తర్వాత అమ్మవారికి దీపం సమర్పించాలి. దీపం సమర్పించేటప్పుడు బీజాక్షరం రం. అమ్మవారికి ధూపం సమర్పించేటప్పుడు ఈ బొటన వేలుని మధ్యవేలు మధ్య భాగంలో ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా ముద్ర వేసి ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి అనాలి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి అంటే దీపం చూపించకపోయినా ఈ ముద్ర ఇలా ఉంచితే దీపం చూపించినట్లే అవుతుందని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. ఇక చివరి ఉపచారం నైవేద్యం. నైవేద్యానికి అక్షరం వం. నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ బొటన వేలుని ఉంగరం వేలు మధ్య భాగంలో ఇలా ఉంచాలి. ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అనాలి. నైవేద్యాలు ఏవి మనం తయారు చేసుకోలేదనుకోండి, నైవేద్యం తయారు చేయకపోయినా సరే ఈ విధంగా ముద్ర వేసి అంటే బొటన వేలుని ఉంగరం వేలు మధ్య భాగంలో ఉంచి ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించినట్లే అవుతుంది. ఈ విధంగా చేస్తున్న పూజలో ఏవైనా లోపాలున్నా సరే, అమ్మవారిని పూజించేటప్పుడు ఏవైనా దోషాలున్నా సరే, ఆ దోషాలన్నీ తొలగించబడటానికి పూజ పూర్తి కాగానే రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. ఆ నమస్కారం మన హృదయ ప్రాంతంలో ఇలా ఉంచాలి. ఇలా హృదయ ప్రాంతంలో ఉంచి ఓం సం సర్వాత్మనే పంచోపచార పూజాం కరిష్యామి అనాలి. అంటే ఏంటి, అన్ని ఉపచారాలు చేయటంలో ఏవైనా తప్పులు దొర్లినా మమ్మల్ని క్షమించమ్మా, సర్వ ఉపచారాలు నీకు ఇచ్చినట్లే అనేటటువంటి భావంలో హృదయపూర్వకంగా భావం కలిగింపజేసుకుంటూ ఓం సం సర్వాత్మనే అంటూ ఈ విధంగా నమస్కారం చేసుకోవాలి. అలా ప్రత్యేకంగా ఏ భగవంతుడికైనా సరే
గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. ఈ ఐదింటిని ఇచ్చినట్లయితే దాన్ని పంచోపచార పూజ అంటారు. అమ్మవారికి ప్రత్యేకంగా ఈ పంచోపచార పూజ అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వీటిని సమర్పించడం ద్వారా, ఆ ఉపచారాలు సమర్పించేటప్పుడు ముద్రలు వేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు.